తెలంగాణ జన సమితి నేత కోదండరామును మంత్రిని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపారు ఈ అంశంపై కోదండరామ్ కు కూడా సంకేతాలు అందాయి ఆయన కూడా రెడీ అయ్యారు ఇప్పుడు కోదండరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ కు నైతికంగా ఇబ్బందికరమే పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా తెలంగాణ కోసం పోరాడిన కోదండరాంకు పదేళ్ల కాంగ్రెస్ గుర్తింపు ఇంతకాలం పట్టించుకోలేదన్న అంశం మరోసారి హైలైట్ అవుతుంది కాంగ్రెస్ నేతృత్వంలోని కలిసి పనిచేయాలని ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నాయి టీజేఎస్ ఎన్నికల బరిలోకి దిక్కుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ఉద్యమానుచరులకు సముచిత స్థానం కల్పిస్తామని అప్పుడే రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విధాన రూపకల్పనలో ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోదండరాం అప్పట్లో కోరారు అందరికీ నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ఉపాధి ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలని ఆకాంక్షించారు ఏ ఏడాది ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను అదే ఏడాది క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయాలని స్థానిక ప్రైవేటు పరిశ్రమలు వ్యాపార సంస్థల్లో భూమిపుత్రులకు అవకాశం కల్పించాలని అన్నారు వాస్తవ సాగుదారులందరికీ ప్రత్యేకించి చిన్న సన్న కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించడంతో పాటు వీరి భూమి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వీటిని కోదండరాం చేతుల మీదుగానే నిర్వర్తించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లోకి ఆహ్వానిస్తే తప్పకుండా చేరతామని టీజేఎస్ చీఫ్ కోదండరాం కూడా చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో ముందు నుంచి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది తెలంగాణలో ప్రస్తుతం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఎమ్మెల్యే కోటాలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది ఆ రెండు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి అలాగే గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి వీటిలో ఒకటి కోదండరాంకు ఇచ్చేలా హైకమాండ్కు రేవంత్ సిఫారసు చేశారని చెబుతున్నారు వారి నుంచి అనుమతి రాగానే తన తదుపరి చర్యలు తీసుకుంటారు రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆయన్ను మంత్రిని చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని చెబుతున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర చాలా కీలకం పొలిటికల్ జేఐసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు కానీ జరిగిన పోరాటాన్ని బీఆర్ఎస్ మాత్రమే క్యాష్ చేసుకుంది తర్వాత కోదండరాంకు పెద్దగా ఆదరణ లభించలేదు బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ తరఫున పనిచేయడానికి అంగీకరించలేదు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్పై కోదండరాం మొదట్నుంచి అభిమానం చూపిస్తున్నారు కానీ ఆయన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో భాగంగా పోటీ చేశారు ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు పదవుల కోసమైతే కెసిఆర్ వెంటే ఉండేవారని ఆయన తెలంగాణ బాగు కోసమే పనిచేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన సేవలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు కోదండరాంను మంత్రిని చేస్తే బీఆర్ఎస్పై నైతికంగా పైచేయి సాధించినట్లు అవుతుంది కోదండరాం కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు